ఓం నమో వెంకటేశాయ వేద పరిచయం కార్యక్రమానికి స్వాగతం. వేదం సమస్త ధర్మానికి మూలం, వాస్తవమైనటువంటి జ్ఞానానికి మూలాలు వేదాలు. ఈ వేదాలు ప్రకృతి ధర్మాలను, మానవ ధర్మాలను తెలియపరుస్తూ సనాతన హిందూ ధర్మానికి మూలాలు అయ్యాయి. ధర్మమే మూలంగా ఉండే జీవన విధానానికి ప్రత్యామ్నాయంగా ఇప్పటి తరం ధనంపై ఆకర్షితులవుతున్నారు. దీని మూలంగా వేద విద్య వెనకబడుతోంది. వేదాలను అధ్యయనం చేయించే గురువులు లభించటం లేదు. కొన్ని వేదాలను ఎక్కడో కొంతమంది పండితులు మాత్రమే చదవగలుగుతున్నారు. వీటన్నిటినీ సంరక్షించాలన్న తలంపుతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు గత 4 దశాబ్దాలుగా వేద విజ్ఞానం ఎదుర్కొంటున్న ప్రమాదాలను గుర్తించి వేద పాఠశాలలను పునరుద్ధరించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఎంతో గొప్ప వేద విద్యను అందరికీ చేరువచేసి భావితరాలకు అందించాలన్న సంకల్పంతో ప్రపంచంలోని అత్యంత ఆధ్యాత్మిక వనరులతో వెలుగొందుతున్న తిరుపతి పట్టణంలో శేషాచల శ్రీనివాసుని పాదాల చెంత వేద పరిరక్షణే ధ్యేయంగా 2006వ సంవత్సరం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. టిటిడి ఆర్థిక సాయంతో ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయం అంచెలంచెలుగా ఎదుగుతూ అభివృద్ధి బాటలు నడుస్తోంది. భగవంతుణ్ణి వేదవేద్యుడు, వేద ప్రతిపాద్యుడు అని అంటారు. సాక్షాత్తు భగవంతుని యొక్క స్వరూపమైనటువంటి ఆ వేదం గురించి మనందరం కూడా తెలుసుకోవాలి అనుకుంటాం. ఆ వేదంలో ఉండేటువంటి విశేషాలను మనకు తెలియజేయడం కోసం ఇక్కడికి విచ్చేశారు శ్రీరామ శర్మ గారు. లోకంలో దేవతల గురించి ప్రస్తావన చేసినట్లయితే, లోకంలో దేవతలు 30 కోట్లు ఉన్నారని, 3 కోట్లు ఉన్నారని అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. 3 కోటి దేవతలు ఒక్కటైనారు అనేటువంటి ఒక కీర్తన ద్వారా కూడా దేవతలు 3 కోట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. మానవులు ఎలాగైతే జనాభా పెరుగుతున్నారో దేవతలు కూడా అలా ఉన్నారా? అసలు ఈ దేవతల గురించి ఏదైనా ప్రస్తావన వేదంలో ఉందా అనేటువంటి విషయాన్ని మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పనిసరిగా. వేదంలో దేవతల యొక్క స్వరూపాన్ని చెప్పినప్పుడు వస్తుత మూలంగా ఉంటుండేటటువంటి దేవతలు ఏ దేవా దివ్యేకాదశస్థ పృథివ్యా మధ్యేకాదశస్థ సుషదో మహనైకాదశస్థ తే దేవా యజ్ఞమిమంజుషధ్వం అని ఉన్నది. దివి అంటే స్వర్గలోకంలో 11 గురు, ఆ తర్వాత అంతరిక్షలోకంలో 11 గురు, పృథ్వీలోకంలో 11 గురు, 33 ఈ మంత్రంలో ఉండే అర్థం. ఏ దేవా దివ్యేకాదశస్థ పృథివ్యా మధ్య ఏకాదశస్థ అప్సుషదో మహనైకాదశస్థ. అప్సుషద అంటే అంతరిక్షం అని చెప్పారు. అంతరిక్షంలో 11, పృథ్వీలోకంలో 11, దివిలో 11, 33. ఇది విధానం కాకుండా అష్టౌ వశవ, ఏకాదశ రుద్రాహ, ద్వాదశాదిత్యాహ అని వాళ్ళు చెప్పబడ్డారు. 12, 8, 20 మధ్యలో ఉంటుండేటటువంటి వాళ్ళు ఏకాదశ రుద్రులు, 31 అశ్విని దేవతలు, ఇద్దరు 33. అక్కడ 33 వచ్చాయి, ఇక్కడ 33 వచ్చాయి. అయితే వీళ్ళేనా దేవతలు అని అంటే మరుత్తులను ఉన్నారు. మరుద్గణము 49 గురు వాళ్ళు, 7 ఏళ్ళు 49. ఒక గణం అంటే గురుగారు, మరుద్గణము అని అంటే దేవతలందరూ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. అదితి యొక్క పుత్రుడు దితి అని ఒక భార్య ఉన్నది. ఈవిడికి వీళ్ళ అబ్బాయిని ఎవరినో దేవేంద్రుడు చంపేశాడు రాక్షసుణ్ణి. సరే, రాక్షసులందరూ దీనులుగా ఉండిపోయారు. కాబట్టి దేవేంద్రుణ్ణి చంపేసేటటువంటి కొడుకును కనాలి అని కోరిక కోరింది భర్తను. ఆ కోరిక కోరేటప్పటికీ అయ్యయ్యో పాముకు పోలు పోసినట్టుగా వరం కోరుకోమన్నాను అని బాధపడి ఆవిడకు ఒక వ్రతమును ఉపదేశం చేశాడు. ఆ వ్రతమును ఉపదేశం చేసి ఈ వ్రతంలో నియమాలు కనుక భంగపడితే నువ్వు అనుకున్న దానికి వ్యతిరేక ఫలితం వస్తుంది అని చెప్పాడు.
ఆ దితి వ్రతం ప్రారంభించింది. ఇది తెలిసి దేవేంద్రుడు పెనతల్లే కదా, వాడు వస్తుత పెనతల్లి, తండ్రి యొక్క భార్యగా కూడా పెనతల్లి, నీకు వ్రతం చేస్తున్నావటమ్మా చాలా గొప్పది, ఏదో వ్రతంట నీకు సేవ చేస్తాను అని పక్కన కూర్చుని ఆవిడకి సేవ చేయడం ప్రారంభించాడు. ఆ సేవ చేసేటప్పుడు ఈవిడ ఒక రోజున ఆ సంవత్సరకాల వ్రతం, ఓ రోజు రెండు రోజులు కాదు, ఆ అందులో తల విరమోసుకుని భోజనం చేసి కాళ్ళు కడుక్కోవడం కూడా మానేసేసి అప్పుడంగా ఉత్తర దిక్కుగాను ఎక్కడో తలకాయ పెట్టుకుని ఏదో అలా వ్రత నియమ భంగములుగా పొగట్ నిద్రపోతూ అలా పడుకుంది. ఆ వ్రత నియమ భంగం అయిపోయింది కనుక ఆమె ముక్కులోంచి లోపలికి దూరేసేసి ఆ గర్భాన్ని ఛేదించాడు. సప్తధాభ్యచ్ఛిన్నతు అని ఏడు ముక్కలు చేశాడు. వాళ్ళు ఏడవడం ప్రారంభించారు. మళ్ళీ ఒక్కొక్క ముక్కని ఏడేసి ముక్కలుగా చేసేసాడు. దాంతో 7 ఏళ్ళు 49 అయ్యారు. మారోదీహి మారోదీహి అన్నట్టు ఆయన, ఏడవద్దు అనని ఆ వాక్యంతో అక్కడ వాళ్ళు మొట్టమొదట విన్న వాక్యం అదే కదా వీళ్ళు, కాబట్టి వాళ్ళకి మరుత్తులు అని పేరు పెట్టారు. సరే వాళ్ళు బయటకు వచ్చారు. వచ్చి మేము దేవతలకు సేవ చేస్తామని చెప్పి వచ్చేసారు. దేవేంద్రుడికి అనుగుణమైనటువంటి సేవకులుగా తయారయ్యారు. ఆ సప్తగణ అవి మరుతహ అని వేదంలోనే చెప్పబడి ఉన్నారు. ఈ 7 గణములు భూలోకంలో వీచే గాళ్ళు కొన్ని, అంతరిక్షంలో వీచేవి కానీ, ఆ పైన వీచేవి కొన్ని, ఇట్లా ఒక్కొక్క వాయువు ఒక్కొక్క రకంగా వీస్తూ ఉంటుంది ఊర్ధ్వలోకాల వరకు కూడా అను అని. మన వాళ్ళు ఏదో ఎక్కడికో వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత వాయువు ఈ విధంగా ప్రసరించదు, ఎక్కడవాడు అక్కడే ఉండిపోతాడు, చిన్న ప్రయత్నం చేస్తేనే ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటాడు అంటూ టీవీలో వాటిల్లో చూపించారు కదా. అక్కడ ఉండే వాయువు అట్లాంటిది. తర్వాత వెళ్ళేటువంటి వాయువుల్లో ఆ వాయుగణం సంచరించేటువంటి చోటుల్లో డేగలు పెరుగుతాయి, ఎగురుతాయట. మామూలు జనులు ఎగరలేరు అక్కడికి. కొంత కిందకి వచ్చినట్లయితే పక్షులు ఎగురుతాయి. ఇక్కడ ఉంటుండేటువంటి వాయువులకు మనకు ఉండే వాయువు మనకు ఉన్నది. వీటికి కూడా విభాగాలు ఉన్నాయి. రామాయణంలోనూ ఉన్నది విషయం, భాగవతంలోనూ ఉన్నది, ఇంకా చాలా చోట్లలో కూడా ఉన్నది, వేదాల్లో కూడా ఉన్నది. సరే ఆ ప్రక్రియ వేరు, మనం ప్రకృతంలోకి వద్దాం. ఈ మరుతులు వీళ్ళు 49 గురు. మరి అయితే మీరు చెప్పిన 33 దాటిపోయిందే. ఇంకా అగ్ని ఉన్నాడు. ఈ అగ్నిని వేదంలో వర్ణించిన దాంట్లో అగ్నిపథికృతు, అగ్నిర్జాతవేదాహ, అగ్నిర్వైశ్వానర అని ఇట్లా ప్రారంభ, అగ్ని కామహ ఇలాగ ప్రారంభ, అగ్ని రన్నాద అని ఒకే అగ్నికి ఇన్ని విశేషణాలతో ఇంతమంది దేవతలుగా వర్ణించారు. ఒక్కొక్క దేవతకు మంత్రములు వేరు వేరు. అన్నాద అగ్నికి ఇన్ని, కామాగ్నికి ఒకటి మంత్రం చెప్పడానికి వీల్లేదు. మరి ఇవి చాలా ఉన్నాయి. ఏమిటి వీటి యొక్క స్వరూపం అని అంటే, ప్రధానభూతమైన దేవతలు వారు, వారి యొక్క విస్తృతములైన రూపములే. ఏదో విష్ణువే విఘ్నేశ్వరుడిగా పుట్టాడు అనని ఒక కథ ఒకటి ఉన్నది. కుమారస్వామిగా సనత్సుజాతుడు ఎవరో ఆయన పుట్టాడు అని ఉన్నది. ఇట్లాంటి అవతార భేదాల చేత మొత్తం ఒక్కొక్క దేవతకు 1 కోటి స్వరూపములు అనంటే 3 కోటి దేవతలు అని వర్ణించారు. ఈ 3 కోటి దేవతలకు ప్రజలకు పెరుగుతున్నట్టుగా, సంతానం పెరిగినట్టుగా వాళ్ళు కూడా పెరుగుతుంటారు కదా అని అన్నారు మీరు ప్రశ్నించడంలో. వీళ్ళకి ఏమైనది, సతీదేవి వినియోగం అయిన తర్వాత ఈశ్వరుని యొక్క భార్యగా పార్వతీదేవి వివాహమైన తర్వాత, ఎందుకంటే తారకాసురుడు ఈశ్వరుని యొక్క సంతతితో చావాలని కోరుకున్నాడు వాడు, ఇంకెవరి చేతిలోనూ చావకూడదు అనని. ఆ పార్వతీదేవి ఈశ్వరుడు ఆ అంతర్గుహలోకి వెళ్ళారు. యుగాలు గడిచిపోతున్నాయి, వాళ్ళు ఎప్పటికీ రావటం లేదని వీళ్ళు బాధపడిపోయారు. సంవత్సరాలు చాలా గడిచిపోయాను, 100,000 సంవత్సరాలతో అక్కడ చరిత్ర కూడా ఉన్నది, స్కాంద పురాణంలోను మహాభారతంలో కూడా ఉన్నది గొడవ. ఎప్పటికీ వాళ్ళ యొక్క శృంగారం ఏమవుతుందో తెలియటం లేదని చెప్పి అగ్నిదేవుణ్ణి అక్కడికి పంపించారు. పంపిస్తే ఆవిడ సిగ్గుపడిపోయింది. ఆ రేతస్సు అగ్నిహోత్రం మీద పడి తర్వాత ఆ అగ్నిహోత్రం గంగాజలంలో విడిచిపెట్టి ఇదంతా అయ్యి కుమారస్వామి ప్రాదుర్భావం చెందాడని ఆ గాథ ఉన్నది. ఇట్లా ఎంతమంది దేవతలు అనేటటువంటిది గణాలన్నింటినీ కలిపితే 33 కోట్లు అని వర్ణిస్తూ ఉంటారు. అప్పుడు జరిగిన ఘట్టం ఏమిటంటే, నేను సంతతిని పొందవలసిన సమయంలో నాకు సంతతి కలగకుండగా ఈ మా సంభోగమును విడగొట్టినటువంటి వాళ్ళు అయ్యారు కనుక దేవతలు, దేవతల ప్రేరణతో యజ్ఞం వచ్చాడు కనుక దేవతలకు ఇటుపైన సంతతి కలగదు అని శపించింది పార్వతీదేవి. ఏదో ఇంద్రుడు కొడుకు జయంతుడు, కుబేరుడు కొడుకు నలకుబరుడు ఇవన్నీ అంతకు పూర్వం ఉత్పన్నమైన వాళ్ళు. ఆ తర్వాత కాలంలో ఇక దేవతలకు సంతతి లేదు. ఆ కారణం చేత వాళ్ళకి పెరుగుదల తరుగుదల అనేటటువంటివి లేవు. ఎప్పుడూ ఆసంఖ్యగానే ఉంటుంది. కాబట్టి ఈ 33ని వాళ్ళ యొక్క అనుచరగణములు, వాళ్ళ అవతారములు, రకరకాలైనటువంటి పేర్లతో విష్ణువును 1గా లెక్క పెట్టాలా, 10గా లెక్క పెట్టాలా, 21గా లెక్క పెట్టాలా? విష్ణువు యొక్క 21 అవతారాలు భాగవతంలో చెప్పారు. అన్ని మూర్తులు ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా కనపడేవే.
గట్టిగా కూర్చొని మత్స్యోపాసన చేస్తే మత్స్యరూపంలో పరమాత్మ ఇవాళ ప్రత్యక్షమవుతాడు. ఇందువల్ల మహాభారతంలో యుధిష్ఠిరునకు మా కష్టాలు ఎలా పోతాయని కనపడించిన వాడిని కనల్లా అడగడం ప్రారంభించాడు. ఆయన అడగడం ప్రారంభిస్తే ఒకడెవడు ఋషీశ్వరుడు రామాయణం పారాయణ చేయనట్ట. ఆ రామాయణం పారాయణ చేయనేటప్పటికీ కృష్ణ పరమాత్మ వాళ్ళని పరామర్శించడం కోసం వచ్చాడు అక్కడికి. బాబా వచ్చావు కదా, నువ్వు కూర్చో శ్రోతగా, నేను పారాయణం చేస్తాను అని ధర్మరాజు గారు పారాయణం చేశాడు. పారాయణ పూర్తయ్యేటప్పటికీ కృష్ణుడు రాముడుగా మారిపోయాడు అక్కడికి. ఎప్పుడు రామ అవతారం, ఎప్పుడు కృష్ణ అవతారం, రాముడు ఎలా కనపడ్డాడు అంటే ఉన్నాడనే ఒప్పుకోవాలి కదా. మరి ఉన్నాడు అంటే రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, ఇద్దరు ఒకటే అంటే ఎట్లా కుదురుతుంది? ఇట్లా అవతారములన్నీ ఎప్పుడు ఆ స్వరూపాలతో ఉంటున్నాయి ఇప్పటికి కూడా. కనుక ఈ మొత్తం స్వరూపాలన్నింటినీ కలిపితే 33 కోట్లు అని తేల్చారు. పైగా కోటి శబ్దమునకు కోటి అని అర్థం కాదు, కోటి శబ్దానికి కాదు, శతశబ్దానికి కాదు. శతం అంటే 100 అంటారు ప్రతి వాళ్ళును. శతమానం భవతి, 100 ఏళ్ళు బతుకుతావు అని లోకంలో ఆశీర్వచనం చేస్తుంటారు. జ్యోతిష్ శాస్త్రం ఒక చక్రం తిరిగేటప్పటికీ 120 సంవత్సరములు అన్నది. మరి 100 అంటే తగ్గించినట్టు అవుతుంది, అక్కడ అయిపోయింది, వదిలేయండి. దశరథ మహారాజు గారు 60,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేశాడు. రామచంద్రముడు 10,000 10,000 అదే 11,000 చివరి ఆయన పరిపాలన చేశాడు. అంతకు పూర్వం వాళ్ళు 70-80 ఏళ్ళు పరిపాలనలు చేశారు. ఇది అటు శతం అనేటంటే అది కూడా అనేక లోకంలో కూడా చూడండి, చాలా పనులు ఉన్నాయో ఇవాళ నీ దగ్గరికి రాలేను. ఎన్ని పనులు ఉన్నాయి? 100 పనులు ఉన్నాయి, ఏం చెప్పమంటావు అంటుంటాం. ఈ 100 అనేది లెక్క పెట్టి చెప్పింది కాదు, ఒక 90 అవ్వచ్చు లేదా 120 అవ్వచ్చు, అట్లా అనంతత్వమును చెబుతున్నాయి. కాబట్టి ఆ శతశబ్దము అట్లాగే సహస్రశబ్దం, ఆ సహస్రశబ్దంతో పాటు ఈ కోటిలో ఇప్పుడు లోక వ్యవహారంలో కోటి చాలా పెద్దది. కోటి పైన 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు 100,000 కోట్లు అంటారే తప్ప, కోటి పైన 10 కోట్లు కలిపితే ఏమవుతుంది అనే, 100 కోట్లు కలిపితే ఏమవుతుంది అనే సంఖ్య లోక వ్యవహారంలో లేదు. వేదంలో ఉన్నది, ఒక అంకి వేసి 36 సన్నలో ఎన్నో చుట్టే వరకు ఆ లెక్కలు చెబుతారు. అవేవో ఉన్నాయి. బ్రహ్మదేవుని యొక్క ఆయుర్దాయకాలం ద్విపరార్థములు అని చెప్పారు. రెండు పరార్థములు అన్నట్టు ఆయన. పరార్థం అంటే పరంలో సగం అని అర్థం వస్తుంది కదా, కానీ ఆ పరశబ్దంతో మనం వాడకూడదుట ఆయన ఆయుర్దాయ సంఖ్యను. రెండు పరార్థములు అని ఇవాళ రోజుల్లో కూడా అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే, మొదటి 50 సంవత్సరములు ఒక పరార్థం అయిపోయింది, రెండో పరార్థం ఇప్పుడు ప్రారంభమైంది. మొదటి పుట్టినరోజులో ఉన్నాం మనం, ఆయన 51వ పుట్టినరోజులో. ఇట్లా ప్రారంభించి అనంతమైన సంఖ్యను చెప్పారు అక్కడ. సహస్రంచ ఆజితంచ ప్రయుతంచ అర్బుదంచ నిర్బుదంచ సముద్రశ్చ మధ్యశ్చ అంతశ్చ పరార్థశ్చ. అక్కడ కూడా పరార్థంతో ఆపేసింది వేదం కూడా. రెండర్థములు కలిపితే అనే ఆ పరశబ్దాంతో చెప్పలేదు. ఇలా అనంతమైన సంఖ్యలు ఉన్నాయి. కాబట్టి దేవతలు కూడా అలా ఉంటారు, మనుషులు కూడా. వీళ్ళు వృద్ధి పొందుతూ ఉండడం, క్షీణిస్తూ ఉండడం అనేటటువంటివి వీళ్ళకి కనపడుతున్నాయి. కనుక ఈ సంఖ్య ఉన్నది అని చేత దేవతలు అనేటటువంటివి ఒక్కొక్క దేవత యొక్క స్వరూపమే అనంతములుగా ఉన్నాయి. పైగా ఎన్ని లోకాలో చెబుతాం, ఊర్ధలోకాలు, ఎన్ని లోకాల్లోనూ దేవతలు ఉండాలి కదా, నరకలోకాల్లో దేవతలు ఉండాలి కదా. ఆ నరకలోకాల్లో ఎంతమంది జీవులు పెడుతున్నారో వీళ్ళందరినీ కాపలా కాయడానికి, వీళ్ళకి పరిచర్యలో లేదా ఏదో చేయడానికి మొత్తం భటులు ఉండాలి కదా, వాళ్ళు కూడా దేవతలే కదా. యమదూతలను కూడా దేవతల్లో వర్ణించారు ప్రత్యేకంగా. ఇంకా గట్టిగా మాట్లాడితే కాలభైరవస్వామి శునక స్వరూపము అన్నారు. ఇలాగా రకరకాలైనటువంటి స్వరూపాల్లో ఉంటూ ఉండేటువంటి దేవతలు అనంతములుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ నమస్కారం చేద్దాం మనం. ఇంత సంఖ్య అని నిర్ణయించడం కష్టమైనప్పటికీ కూడా కాదు, మూలభూతములైన దేవతగా వేదం చెప్పబడింది అని చెప్పాలి. బాగుంది గురుగారు. ఇందాక విష్ణువు గురించి చెబుతూ విష్ణువుని ఏమైనా ఎన్ని రకాలుగా మనం విభజించాలి అని అన్నారు. అసలు ఈ విష్ణువుకి వేదానికి ఉండేటువంటి సంబంధం ఏమిటి, అది ఏ విధంగా చెప్పబడుతుంది అనేటువంటి విషయాన్ని వివరిస్తారా? చాలా మంచి ప్రశ్న. ఈ ప్రశ్నకు చెప్పడానికి కొన్ని ఉపోద్ఘాతాలు చెప్పాలి. కొందరు మతస్థులు మీకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు అని లోక వ్యవహారంలో విమర్శ చేస్తున్నారు. మాకు ఒకటే దేవుడు అని ఓ మాట కలుపుతున్నారు. అదే అబద్ధమే, వాళ్ళకి కూడా భిన్న భిన్న దేవతలుగా కనపడుతూ ఉండేటువంటి విధ వ్యవహారాలు ఉన్నాయి, పేర్లు ఎత్తద్దు మనం. అయితే అసలు ఈ దేవతల యొక్క స్వరూపము ఏమిటి అనేది విచారణ చెయ్యాలి. వేదంలోనే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని ఉన్నది. బ్రహ్మస్వరూపం ఒకటే, అద్వితీయమైనది. అంటే మరి ఈ బ్రహ్మ సగుణుడైన విష్ణువా,
నిర్గుణుడైన పరమాత్మ అవి అద్వైత ద్వైత వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళ దగ్గర ఎట్టే పెడదాం. ఇప్పుడు ప్రకృతంలో మనకు అది సంబంధం కాదు. విష్ణువు అనే ఒక పదం వాడుతున్నాం. విష్ణువు అనే శబ్దానికి లోక వ్యవహారంలో శంఖచక్ర గదా పద్మవనమాల విరాజితుడు అనని ఒక ప్రసిద్ధి ఉన్నది. కానీ వేదంలో ఎక్కడ విష్ణు శబ్దానికి అర్థం లేదు. లేదు అనడానికి లేదు. సుమజ్జాన జయ విష్ణు వేదదాసతి అనే మంత్రంలో అక్కడ విష్ణువే అంటే సుమతి జాయా యశసహ శోభనమతి కలిగిన లక్ష్మీదేవి భార్యగా కలిగినటువంటి వాడు అని ఉన్నది. అంటే చతుర్భుజుడు శంఖచక్ర గదాపద్మవనమాల విరాజితుడు అని అక్కడ విష్ణువే అర్థం చెప్పాలి. కానీ ఇటువంటి విశేషణములు లేకుండా యజ్ఞోవై విష్ణు ఇట్లాంటి పదములు చాలా చోట్లలో ఉన్నాయి. ఇక్కడ ఈ విష్ణు శబ్దానికి వేదంలో భాష్యంలో ఎక్కడ అర్థం చెప్పినా సర్వాంతర్యామి సర్వవ్యాప్తి పొందినవాడు అననే అర్థం చెప్తారు. మొత్తం అంతా వ్యాపించి ఉన్నాడు ఆయన. అక్కడ దివోవా విష్ణు వతవా పృథివ్యా మహోవా విష్ణు అని ఉన్నది. ఓ విష్ణు నువ్వు ఈ లోకంలోంచి కానీ ఆ లోకంలోంచి కానీ ఆ లోకంలోంచి కానీ మొత్తం అన్ని తెచ్చుకుని నీ చేతులు పూరించుకో అన్నారు. మరి అన్ని లోకాల్లోనూ ఉన్నటువంటి పదార్థాలని ఆయన చేతుల్లో పూరి నింపుకోవడానికి ఆయన అంతటి శరీరం కలిగిన వాడై ఉండాలి. అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడైతేనే కుదురుతుంది కదా. అంటే సగుణ స్వరూపంలో కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు అనేటటువంటి అర్థాన్ని స్వీకరిస్తున్నారు. కేవలం శంఖచక్ర గదాపద్మ విరాజితుడు అనే మాటతో సరిపెట్టడం లేదు. సర్వాంతర్యామి, దాన్ని మనం పరమాత్మ అని పిలుద్దాం. ఈ పరమాత్మ గణేష పురాణంలో పరమాత్మ గణేశుడనే ఉంటుంది. దేవీ పురాణంలో అమ్మవారు దేవి పరమాత్మ అని ఉంటుంది. ఈ పరమాత్మే సర్వదేవతలుగా సర్వ మానవులుగా సర్వజగత్తు రూపంలో అవతరించాడు అని చెప్పాలి. అది ఎవరు అనేటటువంటిది మీరు నామం పెట్టుకుంటే విష్ణుమూర్తి అని అంటారు, నేను విభూతి పెట్టుకుంటే ఈశ్వరుడు అంటాను. నేను విష్ణువుని ద్వేషించను. ద్వేషములు మాత్రం శాస్త్రంలో ఇక్కడ ప్రామాణికమైన ఋషికృతములైనటువంటి గ్రంథాల్లో లేవు. మనుష్యకృత గ్రంథాల్లో ఉంటే వాళ్ళ ప్రారంభం మనం దాన్ని పట్టించుకోక్కర్లేదు. ఈ రూపంలో ఉంటుంటే మొత్తం మీద అసలు ఆ పరమాత్మ ఉన్నాడు అని చెప్పేవారు ఎవరు? వేదములు. పరమాత్మ ఉన్నాడు అని చెప్పవలసినవి వేదములే తప్ప మరొకటేవి చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే దాని యొక్క తత్వం అలౌకికమైనది. మీరు విష్ణువుని చెప్పినా ఈశ్వరుని చెప్పినా అమ్మవారిని చెప్పినా ఇంకోరిని చెప్పినా ఎవరిని చెప్పినా అది అలౌకికమైన స్వరూపం. దానికి ఉదాహరణగా కూడా ఏంటంటే నృసింహ స్వరూపమే. అటువంటి జీవి ప్రపంచంలో ఎక్కడా లేదు, తర్వాత లేదు. ఈ అలౌకిక స్వరూపం ఎందుకు వచ్చిందంటే భగవద్భక్తులు ప్రార్థించిన, అంటే హిరణ్యకశ్యపుడు కూడా భగవద్భక్తుడే. అక్కడ హిరణ్యకశ్యపుడు కోరుకున్న వరములు ఏవైతే ఉన్నాయో ఆ వరములకు అనుగుణముగా అవతరించి ప్రహ్లాదుని రక్షించుకోవాలి. ఆ స్థితిలో అవతరించిన అవతారం ఇది. లౌకికం ఎట్లా అవుతుంది కనుక ఆ పరమాత్మను చెప్పవలసింది వేదమే, ఇంకొకటి లేదు. కనుక ఏ దేవతను ఉపాసన చేసినా వేదవేద్యుడు అని పిలుస్తాం. వేదము చేత తెలియదగినవాడు. అంటే ఇక్కడ వేదవేద్యుడు అంటే తిరుమలలో వేంచేసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వేదవేద్యుడే. వెంకటేశ్వరుని యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో అది కూడా అలౌకిక స్వరూపమే. ఆ అలౌకికమైన అదొక అవతారం. ఇప్పుడు దశావతారాల్లో వెంకటేశ్వర స్వామిని లెక్క పెడతారా? పెట్టరు. మరి విష్ణువు కాదా? ఆయన అవతరించిన అవతారం కాదా? మూల రూపంలో కనుక వెళ్ళినట్లయితే ఆయన కూడా భూలోకంలో ఒక కుమారుడుగా అవతరించి పద్మావతీదేవి పాణిగ్రహణం చేశాడు, ఆ రాజుగారి దగ్గర స్వీకరించాడు అని చెప్పేసి ఆవిడెవరు? యశోదాదేవి యొక్క అవతారం, ఆమె పెంచింది అని ఇలా చెబుతుంటారు కదా. ఆ అవతారం ఇందులో లెక్క పెట్టలేదేమి అనంటే, పరమాత్మ అని ఎప్పుడైతే గ్రహించామో వేదవేద్యత్వం అక్కడ వచ్చేస్తుంది. అందుకోసమనే ఉపనిషత్తులలో కూడా తమ ఉపనిషదం పురుషం పృచ్ఛామి అని అడుగుతారు. ఉపనిషత్ ప్రతిపాదితమైన ఆ పరమాత్మ అది ఎవరు అనేది మనం లెక్క పెట్టవద్దు. ఇప్పుడు ఆ విచారం వద్దు మనకి. ఆ పరమాత్మ ఉపనిషత్తుల చేత చెప్పబడిన వాడుగా తెలుసుకోగలిగితే అని అర్థం. దాన్ని చెప్పవలసిందే అని శిష్యుడు అడిగాడు. ఆ ఉపనిషదం పురుషుణ్ణి చెబుతున్నాను అని అన్నారు. కనుక పరమాత్మ ఆయన యొక్క అవతారములే సర్వజీవులు కూడా. భాగవతంలో కూడా భక్తిని చెప్పేటప్పుడు జగత్ సర్వం పరమాత్మ అని భావన పొందగలిగితే వాడు ఉత్తమ భక్తుడు అవుతాడు. కబీరదాస్ చరిత్ర చెబుతూ ఉంటారు. ఆయన ఎక్కడో ముష్టెత్తుకుని పాపం కొయ్యరొట్టు ముక్క వేశారట ఎవరో, అది తెచ్చుకున్నాడు తినడానికి.
తెచ్చుకుని లోపల ఉన్న నెయ్యాను బెల్లం ముక్క ఇందులో వేసుకుని తిందామని చెప్పి ఆ గుట్లోకి వెళ్ళాడు. ఈ లోపల కుక్క ఎత్తుకుపోయింది. ఆయన రామభక్తుడు. రామ నెయ్యి వేసుకోకపోతే కొయ్యి రొట్టి తింటే కడుపు నొప్పి వస్తుంది ఆగు అని చెప్పి నైతి గింజ పుచ్చుకుని బరికెట్టాడు ఈయన వెనకాలే నెయ్యి వేద్దామని. ఆ శునకానికి ఈ జ్ఞానం ఉందో లేదో అది తర్వాత విషయం. సరే మొత్తం మీద దాన్ని పట్టుకుని ఆ నెయ్యి వేసి దానికి పెట్టాడు ఆయన. అంటే అక్కడ కూడా రాముడే కనపడ్డాడు ఆయనకి. ఇందాక కృష్ణావతారంలో రాముడు కనపడ్డాడు అని ఒకటి చెప్పుకున్నాం. యుధిష్ఠిరుడికి రాముడు కనపడ్డాడు. అక్కడే కాదు, భాగవతంలో జాంబవంతుడు యుద్ధం చేసిన తర్వాత జానయత్వాన్ తపసో వీర్యం అని పురాణ పురుషం అంటూ చెప్పుకొచ్చి అక్కడ రాముడు చేసిన చరిత్రను చెప్పి సేతుబంధం చేశాడు, ఆ రాక్షసుల యొక్క తలకాయలు నరికేశావు, అటువంటి వాడినిగా నేను తెలుసుకున్నాను అని కృష్ణుడు చూసి చెప్తాడు. అంటే వస్తుత ఏకరూపము, దాని యొక్క భిన్న రూపములే ఇవన్నీ కూడా. ఇంతమంది దేవతలు ఏ రూపంలో ఉపాసన చేసినా ఆయా ఫలితాలను ఇస్తారు. కాబట్టి సర్వాంతర్యామి అయినటువంటి విష్ణువే సర్వ జగత్తులోనూ అందరి రూపాలు, కేవలం వాటి దాకా వెళ్ళక్కర్లేదు. ఆ భక్తిభావనలోకి వెళ్ళగలిగితే మీరు వెంకటేశ్వర స్వామి స్వరూపమే, నేను వెంకటేశ్వర స్వామి స్వరూపమే. ఎందుకంటే ఇక్కడ ఆయనే వ్యాపించి ఉన్నాడు కదా. అయితే ఆ స్వరూపమును చెప్పేది ఎవరు? నేను అనే పదార్థాన్ని కూడా చెప్పేది ఎవరు? అద్వైతుల మార్గంలోకి వెళ్ళి చూసినా వేదమే చెప్పాలి, మామూలు వాళ్ళు చెప్పలేరు కదా. అందుచేత పరమాత్మ స్వరూపం ఏదైనా వేదవేద్యం. ఆ వేదములు ఎట్లాంటివి అనంటే వాళ్ళకి వేదశివ శివో వేద అని ఒక చోట్లో ఉన్నది, యస్య వేదమయీతను అని విష్ణు ధ్యానంలో ఉన్నది. వేదమయమే ఆయన స్వరూపం శరీరం. ఈ వేదం అంటే శివుడేట. అంటే ఏమైంది ఇప్పుడు, పరమాత్మ యొక్క స్వరూపములే ఈ విష్ణువన్నా శివుడన్నా ఎవరైనా అవతరించారు, వీళ్ల చేత ప్రతిపాదింపబడేటటువంటిది పరమాత్మ యొక్క స్వరూపం. ఆ పరమాత్మ వెంకటేశ్వరుడుగా అవతరించాడు. ఇక్కడ వేదవేద్యుడు కాకపోతే మీకెలా దొరుకుతాడు రాయిముక్క అంటారా దాన్ని? వేదవేద్యుడుగా ఆ పరమాత్మను ఆస్వాదించి అనుభవించి వాళ్ళ వల్ల ఫలితాన్ని పొందినటువంటి మహాభక్తులు ఎంతోమంది కనపడుతూ ఉన్నారు కదా, అంచేత వేదవేద్యత్వం చెప్పారు. మిగిలిన ధ్యానములు, మిగిలిన స్తుతులు వీటన్నింటికంటే వేదము చేత చెప్పబడేటటువంటి స్తుతి పరమాత్మకు చాలా ఇష్టం. ఎందుకోసమని శృతి స్మృతి మమైవాజ్ఞే అని చెప్పారు విష్ణుమూర్తి చెప్పారు. ఆజ్ఞాఛేదనం చేస్తే నాకు అంచేత శృతి స్మృతులలో చెప్పబడినటువంటి ధర్మాన్ని ఆచరించండి అయ్యా అని చెప్పారు. ఆ కారణం చేత పరమాత్మ అనే భావన వచ్చేటప్పటికల్లా వేదవేద్యుడు. అగ్నిస్వరూపాన్ని కూడా వేదమే ప్రతిపాదన చేస్తోంది. చత్వారి శృంగాత్రజో అస్యపాదాహ అని వేదం చేతే ప్రతిపాదింపబడుతున్నాడు. అంటే ఈ కనపడేటటువంటి మంటను చెబుతోందని కాదు కదా, ఆ అంతర్యామిలా దాని యొక్క మూలభూతమైన స్వరూపం ఆ వెంకటేశ్వరుడు అనేటటువంటి భావనను వాళ్ళు పొందగలిగిన నాడు వేదవేద్యత్వం అనేదే తప్ప ఇంకొక మార్గం లేదు. ఇక అవతార రూపంలో అంటారా కేశవనారాయణ మాధవ గోవింద విష్ణు అని నామాలు చూస్తున్నాం కదా, వాటి అర్థాలు ఏంటి? మీకు మామూలు కేశవుడు అంతా విష్ణువేనండి అని చెప్పడం కాదు, ప్రతి పదానికి అర్థభేదం ఉన్నది. నాలుగు ఆయుధాలు ఉన్నాయి. ఈ నాలుగు ఆయుధములు ఏ చేతుల్లో ఎవి ధరిస్తే కేశవుడయ్యాడు, ఏ చేతువులో ఎవి ధరిస్తే గోవిందుడయ్యాడు, ఆ స్వరూపములు నిర్వచనం చేయబడి ఉన్నాయి ప్రత్యేకంగా. ఈ నాలుగింటి మార్పుతోటి 24 సంఖ్య వస్తుంది. ఆ 24 సంఖ్యను అక్కడ చెప్పారు. చతుర్భుజములను ధరించిన అవతారముల నామములన్నీ అందులో ఉన్నాయి. కృష్ణుడు చతుర్భుజుడు కాదు కదా అనుకుంటారేమో, ఆయన కూడా చతుర్భుజములను ధరించాడు ఒకటి రెండు సార్లు. అది వేరు, పుట్టుకతో ధరించడం కాదు. తర్వాత కూడా ఆ రుక్మిణీదేవి ఈయన నర్మగర్భ సంభాషణం అని ఉన్నది, ఆ సంభాషణ చేసేటప్పటికీ ఆవిడ మూర్చిపోయింది. మూర్చిపోతే నాలుగు చేతులు తెచ్చుకుని ఆవిడకి పరిచర్య చేశాడు. ఇట్లా ఇంకో చోట కూడా చతుర్భుజములు కనపడినట్టుగా ఉన్నాయి. అంచేత చతుర్భుజములు ధరించినటువంటి రూపమే కనుక దీన్ని కూడా అందులో చేర్చేశారు. ఈ విధంగా చూస్తే వేదము చేత తప్ప ఆ అలౌకికమైన పరమాత్మ యొక్క స్వరూపాన్ని గుర్తించడం శక్యం కాదు. కనుక వెంకటేశ్వరుడు, ఆఖరికి పద్మావతీదేవి, లేదా ఇంకా అక్కడ ఉంటుండే పరివార దేవతలు అందరూ వేదవేద్యులే అవ్వాలి. అందులో ఉత్తమమైనటువంటి అక్కడ ఉండే గణంలో ప్రధాన దేవత కనుక వేదవేద్యుడు అన్నారు. మీరు వెంకటేశ్వర స్వామిని వేదవేద్యుడు అంటే రాముడేమైపోతాడు? ఆయన కూడా వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే, వేదవేద్యుడైనటువంటి వాడే ఇక్కడ పురుషుడుగా జన్మించాడు అన్నారు. అంటే అర్థం చేత వెంకటేశ్వర స్వామిని తిరస్కరించినట్లు కాకూడదు, భావం అది కాదు.
పరమాత్మ చెప్పబడుతున్నాడు చెప్పబడుతున్నాడు పరమాత్మ ఆ సర్వత్రా సాక్షాత్తు పరమాత్మ స్వరూపంగానే వెంకటేశ్వరుడు మనకి కొరవు పడుతున్నాడు వరములను అనుగ్రహిస్తున్నాడు అందరినీ రక్షణ చేస్తున్నాడు కాబట్టి వేదవేద్య స్వరూపం ఆ నమయ్య గారు గానం చేసినా ఇంకొకరు గానం చేసినా వేదవేద్యుడుగా గుర్తించారు వారిని ఆ గుర్తించినప్పుడే మోక్షప్రదుడు అవుతాడు అది ఒకటి రహస్యం వేదాలలో ఉండేటువంటి దేవతల గురించి ఆ దేవతలలో ఉండేటువంటి భేదాల గురించి అలాగే వేదానికి విష్ణువుకి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వేదవేద్యుడు అవ్వడానికి కారణము కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు